ఐదేళ్ల క్రితం ఇదే స్థలంలో ఇక్కడే ఒక విభిన్నమైన రీతిలో చరిత్రాత్మకమైన ప్లీనరీ వైఎస్ఆర్సిపి ఇక్కడ జరుపుకుంది. ఎందుకు విభిన్నమైనది అంటున్నాను, ఎందుకు చరిత్రాత్మకమైనది అంటున్నానంటే, ఆ రోజు నవరత్నాల పేరుతో మా నేత, మన ప్రయత్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక అజెండా రిలీజ్ చేశారో, ఒక బ్లూ ప్రింట్, అదే మాకు ఒక వేదమంత్రంలాగా అయింది. తర్వాత అదే మేనిఫెస్టోలో ప్రధాన అజెండాగా పెట్టాం. అంత విభిన్నమైన ఎందుకంటున్నానంటే, అందులో తూచా తప్పకుండా ఈరోజు 95% పైగా ఈ మూడేళ్లలో అధికారం లేకొచ్చాక పూర్తి స్థాయిలో సంతృప్త స్థాయిలో ఏవైతే ఆ రోజు హామీలు ఇచ్చారో, ఏ రోజు ఆ రోజు విజన్ ప్రకటించారో, దాన్ని అమలులోకి తీసుకొచ్చిన ఘనత బహుశా దేశ చరిత్రలో తొలిసారి ఈ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ పార్టీతో అసోసియేట్ అయిన మేమందరం కింది కార్యకర్తల నుంచి పై స్థాయి నాయకుడు వరకు ఇంత నిబద్ధత కలిగిన నాయకుడితో ప్రయాణం చేస్తున్నందుకు, ఇంత నిబద్ధత కలిగిన ఆచరణలో కూడా నిబద్ధత చూపిన నాయకుడితో ఆ పార్టీతో జర్నీ చేస్తున్నందుకు ఎంత గర్వంగా ఉన్నామంటే, మళ్ళీ ఇదే స్థలంలో ఆ ప్లీనరీ, ఇంకో మరో ప్లీనరీ ఇప్పుడు జరుపుతున్నప్పుడు ఇదిగో ఈ హామీలన్నీ ఇంత భాగం నెరవేర్చగలిగాం 95% పైగా, అందులో ఎలాంటి మళ్ళీ దాపరికం లేకుండా చేయని ఏదో చేసినట్టు చూపడం కాకుండా, ఇంతవరకు ఎవరు చేయనంత విధంగా ఎట్ట చేశామనేది చెప్తూ రేపు ప్లీనరీ ఇక్కడ నిర్వహించబోతున్నాం. అలాగే దీన్ని సమీక్షించుకోవడంతో పాటు మరింత మెరుగైన రీతిలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు భవిష్యత్తు చిత్రపటాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. రాష్ట్ర భవిష్యత్తు ఇక ముందు అంతా వైఎస్ఆర్సిపి చరిత్ర, రాష్ట్ర భవిష్యత్తు కలిసి ముడిపడి ఉంటాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతోంది, కంటిన్యూస్గా ఉండబోతోంది, పేదల ఆకాంక్షలను నెరవేర్చబోతోంది. కాబట్టి కోట్లాది మంది ఈ పార్టీని నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని తమ హృదయాల్లో పెట్టుకున్నారు. కాబట్టి ఈ జర్నీ అనేది, ప్రస్థానం అనేది నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకునే ప్లీనరీ అంటే ఒక చిన్న పార్టీ ప్లీనరీ కాదు, ఇది మొత్తం ప్రజల అజెండా సమీక్షించుకుని ప్రజల అవసరాలను, వాళ్ళ సంక్షేమాన్ని, రాష్ట్ర సంక్షేమాన్ని, అభివృద్ధిని ఇక్కడి నుంచి నిర్దేశించుకునే ప్లీనరీ. కాబట్టి దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ మొత్తం ప్రత్యేకత కూడా మీరు రేపు జరిగే ప్లీనరీలో చూస్తారని చెప్తూ, ఈసారి అందుకే అధికారం లేకొచ్చిన తర్వాత మీరు గమనించారు, తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా, ఉప ఎన్నికల్లో అయినా పార్టీ ఎలా విజయదుందు మోగించింది. 80% పైగా కింది వరకు మొత్తం ప్రతినిధులందరూ కూడా స్థానిక సంస్థల్లో కానీ మిగిలిన అన్నింటిలో కూడా మా పార్టీ తరపు నుంచి రావడం ద్వారా రాష్ట్రంలో ఉన్న రాజకీయ చిత్రపటం మీద 80% 90% పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఉండిపోయింది. మన నాయకులే దాంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రజలకు. ఇంత ఘనత కలిగిన పార్టీ కాబట్టి రేపు ప్లీనరీలో మా వైపు నుంచి వార్డు స్థాయిలో పోటీ చేసిన వ్యక్తి దగ్గర నుంచి, నాయకుడి దగ్గర నుంచి అందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా తన సంతకంతో ఆహ్వానిస్తున్నారు ఈ ప్లీనరీకి. ఇది కూడా చరిత్రాత్మకమే. ఈ ప్లీనరీ ఏదో సెలెక్టెడ్ 5,000 మంది 10,000 మందితో జరగట్లా, మొత్తం కింది వరకు అధ్యక్షుడు, ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంతకంతో మీరు కూడా పాల్గొనండి, వ్యక్తిగతంగా ఆహ్వానించే లేక మా కింది స్థాయి వార్డు స్థాయిలో ఉన్న నాయకుడి వరకు అందజేసే ప్రక్రియ మొదలుపెట్టాం. సో రేపు జరగబోయే ప్లీనరీలో రాష్ట్రంలో కింది వరకు వేళ్లునుకున్న ప్రతి క్షేత్రస్థాయిలో కింది వరకు, ఇంటి వరకు, గడప గడప వరకు పోయిన ఈ పార్టీ దానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ రేపు ప్రతినిధులు రాబోతున్నారు. ఈ ప్రతినిధులందరూ ఇక్కడికి హాజరైనందువలన ఈ ప్లీనరీ అనేది మొత్తం పార్టీ కంప్లీట్ రాష్ట్రం మొత్తాన్ని ప్రాతినిధ్యం వహించే పార్టీగా, దానికి ప్రాతినిధ్యం వహించే ప్లీనరీగా ప్రతిబింబిస్తుందని చెప్తూ, ఇలాగే మరోసారి ఇదే దీన్ని ఆసరా చేసుకుని ఎవరికైనా ఆహ్వానం కింద ఏ కారణాల వల్ల ఇది లేకపోయినా కూడా దీన్ని ఆహ్వానంగా భావిస్తూ స్థానిక నాయకులందరూ కూడా చొరవ తీసుకుని కార్యకర్తలందరినీ ఈ ప్లీనరీకి ఈ ఆహ్వానాలు ఇవ్వడంతో పాటు వచ్చే రకంగా చూడాల్సింది కోరుతూ, అలాగే మీడియా అందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ 2 రోజులు
మీ అందరికీ తెలుసు 8-9 మాకు ఎప్పుడు జరిగినా మాకు పవిత్రమైన రోజు 8వ తేదీ ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి జన్మదినం ఆ రోజు ఆ రోజే ప్లీనరీ మొదలవుతుంది 9 అయిపోతుంది ఈ 2 రోజులు ప్లీనరీకి పూర్తి మీ సహకారం కావాలి ఈరోజు ఇలాంటి ఒక అజెండా అనౌన్స్ చేసిన అజెండా 5 ఏళ్లలోనే 5 ఏళ్ల క్రితం ఇక్కడ అనౌన్స్ చేశాము 5 ఏళ్ల తర్వాత మళ్లీ జరుపుతున్నాము అధికారం లేకొచ్చిన 3 ఏళ్లలో అజెండాను దాదాపు 95% అమలు చేశాము అమలు చేసిన పార్టీగా జరుపుతున్న ఈ ప్లీనరీకి మీ వైపు నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు ఆశిస్తున్నాం మీ అందరినీ మీకు కూడా ఏదైనా ఇబ్బందులున్నా కూడా ఇక్కడ ఉన్న మీ మీకు సంబంధించిన మీడియా మిత్రులకు సంబంధించి ఎలాంటి ఇది ఉన్నా కూడా ఇక్కడ ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఇదేదో 10-15 ఏమంత జరగట్లేదు మా ప్లీనరీ పెద్ద ఎత్తున జరుగుతోంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కింది నుంచి కార్యకర్తలు కూడా వస్తున్నారు కాబట్టి ఎక్కడా స్మూత్గా చిన్నపాటి ఇబ్బంది రాకుండా జరిగే ఏర్పాట్లలో మీ వంతు సహకారం కూడా ఆశిస్తున్నామని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆమె ఆహ్వానం ఏంది బాబు? ఆమె గౌరవాధ్యక్షురాలు, పార్టీ గౌరవాధ్యక్షులు. ఎక్కడి నుంచి నువ్వు? ఏమి ఎక్కడెక్కడ ఏమి కాదు. నేనేమంటున్నానంటే నువ్వు ఎట్లా అడుగుతున్నావు అంటే పార్టీ అధ్యక్షుడు వస్తాడా అన్నట్టుంది. ఆమె గౌరవాధ్యక్షురాలు పార్టీకి. ఎందుకు డౌట్ వచ్చింది మీకు? ఎందుకు వస్తుంది? అవకాశం లేదు బాబు. ఆమె గౌరవాధ్యక్షురాలు, పార్టీ గౌరవాధ్యక్షురాలు, పార్టీ గౌరవాధ్యక్షురాలు. నువ్వు అడగడం అట్లేదు. మీరు అడిగిన ప్రశ్న పార్టీ కష్టకాలంలో ఉందని మీరు చెప్తున్నారు. అసలు అడిగే విధానం ప్రశ్న అడిగే విధానం ఇదేనా? ఇలా పార్టీ కష్టకాలంలో ఉందని మీరు నిర్ణయిస్తారా? పాత్రికేయ మిత్రులు ఎప్పుడు కూడా నిష్పక్షపాతంగా ప్రశ్నలు అడగాలి. అంతేగాని మీరు మోటివ్స్ ని అట్రిబ్యూట్ చేయకూడదు ఇప్పుడు కూడా. తప్పు అదే కాదు. నేను ఒకటి చెప్తాను, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారుతో మీరు ఆయన ఉన్నారు కదా, ఆయన పిలుస్తారా అన్నట్టుంది. ఇద్దరి మధ్య తేడా లేదు. ఆమె పార్టీ కష్టకాలంలోనే కాదు, పార్టీ ఆవిర్భావంలో ఉన్నారు, పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు. జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోవడంలో పూర్తి స్థాయిలో ఆమె ఉన్నారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తున్నారు. ఆమె దీని గౌరవంగా ఎప్పుడు అవసరము, పార్టీకి ఏ టైంలో ఎక్కడ ఉండాలో ఎలా వస్తూ వచ్చారో, ప్రీలరీలో పార్టిసిపేట్ చేయడం అనేది కూడా అది అంత న్యాచురల్ గా ఉండేదాన్ని మీరు ఒక క్వశ్చన్ లాగా అడుగుతుంటే ఆశ్చర్యం వేసి మేము మిమ్మల్ని ఎదురు అడుగుతున్నాం. దీంట్లో క్వశ్చన్ అడగాల్సింది ఏమీ లేదు. ఎవరు అడిగించినట్టున్నారు. చాలా దీర్ఘంగా లాగినావు అందుకోసం.